నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, కామారెడ్డి పట్టణం లోతట్టు ప్రాంతాలు పలు కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి. రోడ్లు చెరువులుగా మారిపోగా లోతట్టు కాలనీలలో ఇళ్లకు వరద నీరు వచ్చింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సకాలంలో కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి బాసటగా నిలిచారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలో నీట మునిగిన ప్రాంతాల్లో మున్సిపల్ చైర్మన్ స్వయంగా పాల్గొని కాలనీవాసులకు అండగా నిలిచారు. వర్షంలో చిక్కుకున్న ఓ ప్రెగ్నెన్సీ మహిళను, చిన్నారులను బయటకు తీసుకుని రావడం పట్ల కాలనీవాసులు ధన్యవాదాలు తెలిపారు. కామారెడ్డి మున్సిపాలిటీలో వర్షం కోసం ఎలాంటి సహాయం కావాలన్నా సహాయక చర్యలు చేపడతామని, ఇళ్లలో నుంచి బయటికి రావద్దని మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు కామారెడ్డిలో భారీగా వర్షం పడుతుంది, ఇంకా 2 డేస్ కూడా వాన ఇట్లనే కురుస్తుందని చెప్పినారు రిపోర్ట్ల. అందరు కూడా కామారెడ్డి పట్టణ ప్రజలందరూ కూడా మరి అప్రమత్తంగా ఉండాలి, తమ ఇళ్లలోనే ఉండాలి, ఎమర్జెన్సీ వర్క్ ఉంటేనే బయటకు వెళ్ళండి. ఇప్పుడు వాగులు పొంగుతున్నాయి కదా అని చెప్పి చూసొద్దాము అని చెప్పి పిల్లలు కూడా చాలా మంది వెళ్తున్నారంట. అట్లా వెళ్ళకండి, ఎందుకంటే చాలా డేంజర్ సిచ్యువేషన్ ఉంది ప్రజెంట్. బాగా వాన కురుస్తుంది కాబట్టి మోరీలు కానీ రోడ్లలోకి వచ్చి ఇళ్లలోకి కూడా నీళ్లు వెళ్లే సిచ్యువేషన్లో ఉంది కాబట్టి ఎవ్వరు కూడా మరి తమ ఇళ్లలోకి బయటకు వెళ్ళకండి. అలాగే ఈ కరెంట్ పోల్స్ దగ్గరికి అసలే వెళ్ళకండి, షాక్స్ కొట్టే ప్రమాదం ఉంది. మన మున్సిపల్ నుంచి కమిషనర్ గారిది, అలాగే మా శానిటరీ ఇన్స్పెక్టర్ గారిది, ఇద్దరిది కూడా కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాను, మీరు సేవ్ చేసుకోండి. కాంటాక్ట్ నెంబర్స్ వచ్చేసి కమిషనర్ గారికి వచ్చేసి 9849907825, అలాగే శానిటర్ ఇన్స్పెక్టర్ వచ్చేసి 9849907823. మరి ఈ యొక్క 2 కాంటాక్ట్ నెంబర్స్ మీరు సేవ్ చేసుకోండి. ఒక ఫోన్ తగ్గకపోతే ఇంకొక ఫోన్కి కాల్ చేయండి. కంపల్సరీ మీ యొక్క ప్రాబ్లమ్స్కి మేము వెంటనే స్పందిస్తాము. మీకు ఏ ఎమర్జెన్సీ వర్క్ ఉన్నా కానీ, ఏ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నా కానీ మాకు కాల్ చేయండి. 100% మేము అక్కడికి విజిట్ చేస్తాము. వీలైతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి విజిట్ చేసి మరి మీకు హెల్ప్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ, అందరు కూడా జాగ్రత్తలు ఉండాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.